డాక్టర్ గారు స్వాతి ఇలా అడుగుతున్నారండి. నాకు ఒక బాబు ఉన్నాడు, వాడి వయసు 1.5 సంవత్సరం. నాకు మొదటి డెలివరీ సిజేరియన్ ద్వారా జరిగింది, కానీ నాకు నార్మల్ డెలివరీ అవ్వాలని చాలా కోరిక ఉండేది. కనీసం రెండోసారైనా అవకాశం ఉంటుందా? మొదటి సిజేరియన్ అయితే రెండోసారి కూడా సిజేరియన్నే అవుతుందని అంటున్నారు, ఇది నిజమేనా తెలియజేయండి అని అడుగుతున్నారు. స్వాతి గారు, మీరు ఫస్ట్ టైం సిజేరియన్ అయిందన్నారు. మీరు ఇప్పుడు బేబీ 1.5 ఇయర్స్ అని చెప్తున్నారు. సో ఫస్ట్ టైం సిజేరియన్ ఎందుకు అయిందని మీరు ఇండికేషన్ చెప్పలేదు. మీకేమన్నా అంటే పెల్విక్ బోన్స్ చిన్నగా ఉన్నాయా, లేకపోతే బేబీ వెయిట్ పెద్దగా ఉందా, లేకపోతే మీకు బీపీ వచ్చిందా, లేకపోతే బేబీ కడుపులో మోషన్ పాస్ చేశారా, వాటర్ తక్కువ ఉన్నాయా, ఇలాంటి డిఫరెంట్ కాజెస్ ఉంటాయన్నమాట సిజేరియన్ చేయడానికి. కొన్ని కాజెస్ ఎలా ఉంటాయి అంటే కంపల్సరీ మళ్ళీ సిజేరియన్ చేయాల్సి వస్తుంది. కొన్ని వాటిలో ఏంటంటే నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు. ఇప్పుడు మీరు 1.5 ఇయర్స్ బేబీ అంటున్నారు కనుక మీరు అట్లీస్ట్ గ్యాప్ మట్టుకు ఒక 2-3 ఇయర్స్ రెండు డెలివరీస్ మధ్యన పెట్టుకుంటే బెటర్ ఉంటుంది. మీరు ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేస్తున్నారు నార్మల్ డెలివరీ కోసం అంటే ఇంత గ్యాప్ పెట్టుకోండి, వెయిట్ కూడా నార్మల్గా ఉండేటట్టు చూసుకోండి. మీరు కన్సీవ్ అయిన తర్వాత మీ డాక్టర్ని కలవండి. మీకు తప్పకుండా నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది, బట్ దానికి కూడా మీ కన్సెంట్ తీసుకుంటారనమాట. అంటే నార్మల్గా ట్రై చేస్తాము, కొద్ది టైం ఇస్తారు మీకు, లైక్ హాఫ్ డే అట్లా నార్మల్ డెలివరీ అవుతుందా లేదా చూస్తారు మెడిసిన్స్ తోటి. కాదు అన్న పక్షంలో మళ్ళీ సిజేరియన్ చేసే అవకాశం ఉంటుంది. సో మీరు దానికి కూడా మీరు యాక్సెప్ట్ చేస్తే కనుక డెఫినెట్గా ఛాన్స్ ఉంటుందండి నార్మల్ డెలివరీ. దాన్ని ఏమంటారంటే వెజినల్ డెలివరీ ఆఫ్టర్ సిజేరియన్ సెక్షన్, వీ బ్యాక్ అంటారు.